సూర్యాపేట జిల్లా తిరుమలగిరి చౌరస్తా మీదుగా రోజుకు వేల మంది ప్రయాణం చేస్తారు. ఈ ప్రాంతం మీదుగానే హైదరాబాద్, జనగామ, సూర్యాపేట, తొర్రూరుకు ప్రయాణికులు వెళ్తుంటారు. వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. విద్యార్థులు కూడా ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్లి చదువుకుంటారు. అయితే ఈ చౌరస్తా దగ్గర కనీస వసతులు లేవు. కూర్చోవడానికి బెంచీలు, తాగడానికి మంచినీళ్లు, వెళ్లడానికి టాయిలెట్ల సదుపాయం కూడా లేదు. వర్షం వచ్చినా ఎండ కొట్టినా ఇక్కడ నిలబడాల్సిందే. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం అధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ప్రయాణికుల ఇబ్బందులను అర్థం చేసుకుని మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు. వీలైనంత త్వరగా తిరుమలగిరి చౌరస్తాలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఇక్కడ సూర్యాపేట రోడ్డుకు మాకు బస్ స్టాప్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే హైదరాబాద్ రోడ్డు కూడా లేదు, తొర్రూరు రోడ్డు కూడా లేదు, నెక్స్ట్ జనగాం రోడ్డు కూడా లేదు. చాలా మంది ఇబ్బందులు పాలవుతారు. ఇక్కడ కూర్చుందాం అంటే కూర్చోవడానికి సీట్లు కూడా లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు ఉండడానికి. కొద్దిగా నైట్ అయితే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎడ నిలబడాలో, మరి బస్సులు కూడా ఎడ నిల్చుంటా అన్నట్టుగా, మరి ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ క్రాస్ రోడ్ ఉంది, చాలా ఇబ్బంది ఉందండి మాకు. తొండ తిరుమలగిరిలో తొండలో మాకు బస్ స్టాప్ నాలుగు దిక్కులో కూడా మాకు బస్ స్టాప్ చేయాలని కూడా కోరుకుంటున్నా సార్. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సరైన బస్ స్టాప్ కానీ షెల్టర్ కానీ లేదు. ఇక్కడ మహిళలకి, వృద్ధులకి, చిన్నపిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి మేము అప్ అండ్ డౌన్ మోత్కూరికి ఆత్మకూరికి చేస్తున్నాను. కానీ ఇక్కడ సరైన సదుపాయంగా నిలబడడానికి సరైన కుర్చీలు కానీ, తర్వాత ఇట్లా స్టాండ్స్ కానీ ఏమీ లేవు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచే చాలామంది అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. బస్ స్టాప్ లేక చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సరైన నీటి సమస్య కానీ, వాష్రూమ్స్ కానీ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇక తిరుమలగిరిలో బస్టాండ్ ఏర్పాటు కోసం 2000 సంవత్సరంలో 5 దాతలు 3 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు చొరవతో బస్టాండ్ నిర్మాణం జరిగింది. నాటి మంత్రి ఉమా మాధవరెడ్డి పాత తిరుమలగిరిలోని బస్టాండ్ ను ప్రారంభించారు. ఇప్పుడు అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ఇక్కడి ప్రజల పరిస్థితి. ఊరికి చివర్లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. బస్టాండ్ ను ఉపయోగంలోకి తీసుకురావాలంటే స్థానికులు. మరోవైపు తిరుమలగిరి చౌరస్తాలో నూతన బస్టాండ్ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. తిరుమలగిరిలో ప్రజలంతా కూడా ఇబ్బంది గురవుతుండ్రు. ప్రజలు బస్ స్టాండ్ లేక నానా ఇబ్బందులు పడుతుండ్రు. ఇక్కడ సూర్యాపేట, జనగామ పోతే మధ్యన సెంటర్లో ఇది ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతుండ్రు. నిత్యం ఊళ్ళ నుంచి నడిచి రావడం, వేరే పల్లెటూళ్ళ నుంచి నడిచి రావడం. ఇక్కడ మూత్రశాలలు లేవు, సరైన వసతులు లేవు, వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. తిరుమలగిరిలో బస్ స్టాండ్ బస్ డిపో ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం వారు స్థలాన్ని కూడా కేటాయించడం, ప్రభుత్వం ఆర్టీసీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పటికి కూడా పోయిన ఎమ్మెల్యే గారు తిరుమలగిరి బస్ స్టాండ్ కట్టిస్తామని చెప్పేసి, మినీ డిపో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు వాగ్దానం కూడా అమలు చేయక ఆయన పోయిండు. ఎక్స్ రోడ్డు మీద కనీసం మంచినీటి వసతి లేక, మరుగుదొడ్ల వసతి లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఎక్స్ రోడ్డు మీద వసతులు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తిరుమలగిరి బస్ స్టాండ్ కు మేము స్థలం 3 ఎకరాల స్థలం ఇచ్చాము. అయితే ఆ బస్ స్టాండ్ కట్టి 20 సంవత్సరాల క్రితం ఇస్తే దాన్ని కట్టి వదిలేసారు. తప్ప దాంట్లో ఏం లేదు. ఇంతవరకు బస్సులు ఆడడం లేదు, బస్సులు రావడం లేదు. ఆ బస్ స్టాండ్లో రాకుండా అడ్డోళ్ళు డైరెక్ట్ అడ్డోళ్ళు పోయి డైరెక్ట్ అడ్డోళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ నిరుపయోగంగా పడింది. కాబట్టి ఆ బస్ స్టాండ్ను మంచి చేయాలి. ఇన్ని రోజుల నుంచి ఇచ్చినాం కాబట్టి 20 ఏళ్ళ నుంచి పడాపడి ఉంటుంది. అది దాన్ని మాత్రం ఎడ్ చేసి స్టార్ట్ చేయాలి, నడిపించాలి. కొత్త బస్ స్టాండ్ను ప్రారంభించడంతో పాటు తిరుమలగిరి చౌరస్తాలోనూ బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని పలువురు స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.